నమస్తే అందరికి. ఎట్లున్నారు? మళ్ళా మంచుగురు కదా. ఈరోజు కల్లివేలిలో స్పెషల్గా ముంతకాలు విత్ చికెన్ మిల్లెట్స్తోనే మరొక స్పెషల్ మంచి ఆరోగ్యకరమైనటువంటి మిల్లెట్స్ వంటకాన్ని చేయబోతున్నాం. ఈరోజు మనము ముంతకల్లు చికెన్ అరికెలతో వంట చేస్తున్నాము. ముంతకల్లు అంటే కళ్ళు, తాటికల్లు. తాటికల్లు ఇచ్చారు సార్? తాటికల్లు ఏంటి సార్? పొద్దాటికల్లా, పరుపు తాటికల్లా, పండు? ఇప్పుడు ఇప్పుడు వచ్చేది పొద్దాటికల్లు. స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో మనం ఆయిల్ వాడాం, నూనె వాడాం, వితౌట్ ఆయిల్. వితౌట్ ఆయిల్ ఇది దీన్ని కళ్ళులో వంట చేస్తాము. జనరల్ గా ఏమేమి అవసరం ఉంటాయి సార్? 1/2 kg అరికెలు, 1 kg చికెన్ కళ్ళు, గరం మసాలా 1 స్పూను, బిర్యానీ మసాలా 1 స్పూను, కారం 2 స్పూన్లు, 2 స్పూన్లు అల్లం వెల్లిపాయ ముద్ద, 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాము, 4 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాము, పుదీనా, కొత్తిమీర పదార్థాలు మనకు కావాల్సినవి. వీటితో ఈరోజు మనం వంట చేస్తాం. సో అంటే ఏంది, అరికెళ్ళు విత్ తాటికల్లు ఈ రెండు మిక్స్ చేస్తే ఒక అద్భుతమైన వంటకం వస్తుందట. చూద్దాం మరి. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ ముద్ద. ఇట్లా మనం ఆయిల్ వాడడం లేదు. ఓకే, ఆయిల్ లేకుండా వితౌట్ ఆయిల్ వండుతున్నాం. 2 ఉల్లిపాయలు మనం కోసి పెట్టుకున్నాం, అవి వేసుకుందాం. వేసుకున్నాక 1 స్పూన్ ఉప్పు. ఓకే ఓకే, చాలు. ఉప్పు ఎందుకు వేసామంటే ఉల్లిపాయల్లో ఉండే నీరు ఉప్పు బయటికి లాగేస్తుంది. లాగేసి వేడిలో ఉల్లిపాయ మంచిగా మాగేట్టుగా మగ్గేట్టుగా చేస్తారు. మీరు ఇంత డ్యూటీ చేసుకుంటే కూడా అసలు ఈ వంట చేసడానికి టైం ఉంటుంది సార్? మీకు అట్లా టైం తీసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో నేను గమనించింది ఏంటంటే ప్రజల లోపల ఫిట్నెస్ తగ్గిపోతుంది, ఆరోగ్య సమస్యలు బాగా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి ఆరోగ్య సమస్యలు అన్నారు, కానీ ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే మన యొక్క ఆహారపు అలవాట్లు, మన యొక్క జీవన విధానం. సో మనం ఇప్పుడు ఓన్లీ రైస్ తింటున్నాం, పాలిష్డ్ రైస్ తింటున్నాం. తర్వాత మిగతా పోషకాలు కూడా మనకు అవసరం. ఆ మిగతా పోషకాలు మనం ఏం చేస్తున్నాం, వాస్తవానికి కూరగాయల ద్వారా తీసుకోవాలి, పండ్ల ద్వారా తీసుకోవాలి. కానీ పండ్లు ఎంతమంది తింటున్నారు? తక్కువ. అదే కూరగాయలు మనము కూర వండినప్పుడు ఏదో టేస్ట్ కూర కొంచెం కూర తింటాం, ఎక్కువ రైస్ తింటాం. దాంతో దీర్ఘకాలికంగా పోయిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అట్లా కాకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో పోషకాలు సమృద్ధిగా ఉన్న సిరిధాన్యాన్ని వాడాలి, మిల్లెట్స్ని వాడాలి. అయితే అరికెలు, అరికెలు, అరికెలు మిల్లెట్స్, అరికెలు, వరిగెలు, సామలు, ఊదలు, కొర్రలు, అండు కొర్రలు, రాగులు, ఇవన్నీ కూడా సిరిధాన్యాలు. ఇవన్నీ దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నేనే సార్. 20 ఏళ్ళకే నాకు అన్ని నొప్పులు వచ్చేస్తున్నాయి. సో దీంట్లో ఏంటంటే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి, వైటమిన్లు సమృద్ధిగా ఉంటాయి, తర్వాత సాల్యబుల్ ఫైబర్ అంటే నీళ్ళలో కరిగే ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. దాంతో మనకు కావాల్సిన పోషకాలన్నీ కూడా అంది, ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే వంటలు ఎందుకు అని మీరు అన్నారు కదా, ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ యొక్క మిల్లెట్ తినాలని ఉంది, కానీ ఎలా వండుకోవాలో తెలియట్లేదు. సో దానికి ఇప్పుడు మీలాంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఇట్లాంటి చిన్న వీడియోలు, వంటలు చేసే వీడియోలు పెట్టడితే ఇది చూసి కొన్ని వేల మంది వాళ్ళ ఇళ్లలో ఇది వండుకొని తినొచ్చన్న ఉద్దేశం వంటలు చేసి పెడుతున్నాం. మా ఉద్దేశం అదే సార్, మీ ద్వారాన పాపం ఇంత ఆరోగ్యాన్ని మా చూసే వాళ్ళందరికి ఇద్దామని ఈ ప్లాన్ చేసింది. ఇది మనం చేసే విధానాన్ని ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది చూసి ఇంటి దగ్గర కూడా చేసుకోవాలి. ఒక్కసారి ఒక గృహిణి ఇది నేర్చుకున్నదంటే ఆ ఇల్లు మొత్తం ఇంటిల్లిపాది ఆరోగ్యం. అంటే ఒక గృహిణి మదర్, ఒక మదర్కి వంట విధానం తెలిసిందంటే ఆ ఇల్లు మొత్తం ఆరోగ్యంగా సౌభాగ్యంగా ఉంటుంది. అర్థమైందిగా? ఇంటికాడ అందరితో చెప్పారు, హస్బెండ్ లేరి, హస్బెండ్ లేకపోతే వైపులతో చెప్పారు మొత్తం కదా. మిల్లెట్స్ అయితే మొన్న నేర్చుకోండి. ఉల్లిపాయలు ఇప్పుడు మగ్గినాయి మంచిగా. ఇప్పుడు దీంట్లో మనం చికెన్ వేద్దాం. ఎంత సార్ చికెన్? 1 kg చికెన్ తీసుకున్నాము. 1 kg చికెన్, నూనెను కూడా వాడచ్చు మనం. నూనెలో ఈ ఎల్లుల్లి ముద్ద, ఉల్లిపాయలు నూనెలో వేసి కూడా గోలిచి చికెన్ వేసుకోవచ్చు. కానీ ఆ విధంగా చేస్తే నూనె డామినేట్ చేస్తుంది, మన నార్మల్ చికెన్ కర్రీస్ ఫ్లేవర్ వస్తుంది, ఆ కళ్ళు ఫ్లేవర్ పక్కకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం కళ్ళుతో చేస్తున్నాం కాబట్టి కళ్ళు యొక్క ఫ్లేవర్, కళ్ళు యొక్క అరోమా, కళ్ళు యొక్క ఫ్లేవర్ దాని టేస్ట్ చక్కగా చికెన్ ముక్కలకు, అదేవిధంగా అరికలకు పట్టాలంటే నూనె లేకుండా చేసుకుంటాం. ఎందు ఈ 1 గ్లాస్ నీకు. మైనర్లు తాగొద్దు సార్. మిమ్మల్ని పక్కన భయం వేస్తుంది సార్. ఏం పర్లేదు, ఆరోగ్యాన్ని మంచిదే. బండి నడుపుడు తప్పు కానీ కళ్ళు తాగితే ఆరోగ్యాన్ని మంచిదే, తాగొచ్చు. ఇదే బండి మాత్రం నడుపు. 2
ఈ చికెన్ అరికలతో చికెన్ కల్లుల్లో చేస్తే కూడా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. మీరందా మంచిగా ఎంజాయ్ చేస్తారు. గరం మసాలా 1 స్పూన్, వేయించిన జీలకర్ర పొడి 1 స్పూన్, తర్వాత ధనియాల పొడి 4 స్పూన్లు. ఈ ధనియాలు ఏం చేస్తాయంటే మొత్తం ఇది టేస్ట్ను బ్యాలెన్స్ చేస్తుంది. 2 స్పూన్లు కారం, కారం 4 పచ్చిమిర్చిలు. దీంట్లో ఆల్కహాల్ అంతా వెళ్ళిపోతుంది, ఇప్పుడు ఆవిరే వెళ్ళిపోతుంది. ఎందుకంటే 78 డిగ్రీలకే ఆల్కహాల్ బయటికి ఆవిరే వెళ్ళిపోతుంది. 100 డిగ్రీల దగ్గర ఈ నీళ్లు మరుగుతాయి. అంటే కాబట్టి ఈ వంటలో ఆల్కహాల్ ఉండదు. ఈ వీడియో చూసినాక తాడికలు గిరాకీ గట్టిగా అవుతుంది. ఇంకో గ్లాస్ పోతుంది. అందరూ చెఫ్లతోని వీడియోలు చేస్తారు, అదృష్టంగా కానీ పోలీస్ బాస్తో వీడియోలు వేస్తున్నావు. ఓ వంతుకు లోపల భయం, ఓ వంతుకు ఆనందం. ఎందుకంటే అదృష్టం అంటే మామూలుగా కేసులు కొని అవిపోతాం, వాళ్ళతో తిరుగుతాం, కానీ ఇంత ఆనందంగా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ పోలీసు వాళ్ళతో ఉండడం అనేది చాలా అసలు నమ్మలేకపోతున్నాను నేను. మామ ఎప్పుడన్నా కేసులో ఇరుకున్నావా? ఏమైనా కేసులో? ఏ నేను అట్లా తప్పని చేయలే చిన్నప్పుడు మా నాన్న అట్లా పెంచింది. సిరిధాన్యాన్ని తినడం మొదలు పెడితే 3 రకాల ప్రయోజనాలు ఉన్నాయి. 1, ఎవరైతే మనం సిరిధాన్యం తింటున్నామో మన ఆరోగ్యం బాగుంటుంది. 2, పబ్లిక్ చాలామంది సిరిధాన్యాలు తినడం మొదలు పెడితే రైతులు ఈ ధాన్యం పండించడం మొదలు పెడతారు. అవును, తద్వారా రైతులకు జీవనోపాధి దొరుకుతుంది, వ్యవసాయం పెరుగుతుంది. ఇప్పుడు ఇది ఒక 15 నిమిషాలు దీన్ని ఇలాగ ఉడకనిద్దాం. మూత పెట్టేసి 15 నిమిషాలు అంటే 15 నిమిషాలా? 15 నిమిషాలు. ఇది మనకు ఊర్లలో రోడ్డు పక్కన పొలాల గట్ల పొంటి, ఇది దీని పేరు అతిబల. అతిబల అదని పేర్లోనే ఉంది. దాంట్లో ఏంటనేది అద్భుతమైన రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటుంది. ఇది దీని యొక్క ఆకు కషాయం రోజు పొద్దున్న తాగితే ఎంతటి భయంకరమైన రోగాన్ని తగ్గిపోతుంది. ఇదివరకు ఇది ఏదో పిచ్చి మొక్క అనుకున్నాం, ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఇది ఆయుర్వేదిక్ అట. బాహుబలి తర్వాత బాహుబలి తర్వాత అతిబలి. తినరా తిన్ ఏం కాదు కదా చెప్పింది తింటున్నాం కానీ రోజులు భర్త భూమి మీద ఏ కమ్మ ఉందిరా. ఆచార్కి లేట్ అయిద్దని వస్తువులన్నీ రెడీ చేసి పెట్టిండు, ఇవి కూడా ఉడకబెట్టి నానబెట్టు కదా. నానబెట్టి సో నానబెట్టిన అరికెళ్ళి ఇప్పుడు ఇందులో వేసుకుంటాం. చందు నా స్మెల్ టెంప్ట్ చేస్తున్నా మామ. స్మెల్ మాత్రం టెంప్ట్ చేస్తుంది నన్ను. మస్తు వస్తుంది వాసన. మొత్తానికైతే ఫుడ్ ఉడికేసింది సార్. ఉడికింది మొత్తానికైతే ఫుడ్ ఉడికేసింది. వెరైటీ వంటకం ఈరోజు. అసలు అక్కడ ఇంటికాంజలు వచ్చే రాక అసలు ఏం వంటకం చేస్తా కూడా సార్ మాకు చెప్పలేదు. ఇక్కడికి వచ్చినాక చూద్దాం అనుకున్నాం. ఫస్ట్ కళ్ళు పెట్టేసారి భయం వేసింది అమ్మ. సారము కూడా కళ్ళేంది ఇదేంది అనుకున్నాం. మొత్తానికైతే ఫుడ్ జబర్దస్త్ అయింది. ఏ దినుడే కుమ్ముడే కుమ్ముడేగా. సారు మిలెట్స్తో ఒక అవగాహన చెప్తూ వాటి అసలు అది వెంట ఎట్లా వండుకోవాలనే ఆ ప్రాసెస్ కూడా చెప్పడం అనేది చాలా అంటే చాలా గొప్ప. ఎందుకంటే అది నచ్చి మేము మన వీడియోలు ఎప్పుడూ ఇది దావత్ వీడియోలు అంటే నాన్ వెజ్ రకరకాల ఫుడ్ చేస్తున్నాం. కాకపోతే హెల్త్ పరంగా అవగాహన ఫుడ్ అనేది ఇప్పటికీ మేము నా తెలిసి చేయలేదు. ఎందుకంటే అన్నీ దావతులు తినేటి తాగేటి అవే ఉన్నాయి, కానీ ఇట్లా హెల్త్కు సంబంధించిన ఫుడ్ మాత్రం లేదు. లక్కీగా సారు మా గలవడం వారితో పాటు వీడియో చేయడం చాలా అంటే చాలా అద్భుతం. దీన్ని ఇట్నే కొనసాగిద్దామని చెప్పి ప్రతీ నెల ఒక వీడియో సార్తో చేద్దామని డిసైడ్ అయినాం. సార్ కూడా టైం ఇస్తా అని చెప్పారు కాబట్టి ఎవ్రీ మంత్లో సార్తో మిల్లెట్స్తో ఒక వీడియో ఉంటుంది. చూడండి, నేర్చుకోండి, ఇంట్లో వాళ్ళందరికీ మంచిగా వండి తినిపించండి. అలాగే సబ్స్క్రైబ్ టు కల్లివెల్లి ఛానల్.